వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు వీడియోలో బైనరీ అథమెటిక్ కాన్సెప్ట్లో భాగంగా బైనరీ డివిజన్ కాన్సెప్ట్ చూద్దాము. మీ కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో బైనరీ అథమెటిక్లో ఆల్ కాన్సెప్ట్స్ కవర్ చేసాను ప్రీవియస్ వీడియోలో. బైనరీ ఎడిషన్, బైనరీ సబ్ట్రాక్షన్, బైనరీ మల్టిప్లికేషన్, ఇక బైనరీ అథమెటిక్లో ఈ బైనరీ డివిజన్ అనేది లాస్ట్ కాన్సెప్ట్. సో బైనరీ డివిజన్ అంటే ఏంటి? డివైడింగ్ టూ బైనరీ నెంబర్స్ ఈజ్ కాల్డ్ బైనరీ డివిజన్. ఇప్పుడు రెండు బైనరీ నెంబర్లు ఉన్నాయనుకోండి, చూడండి ఇవి రెండు బైనరీ నెంబర్లు కదా, వాటిని డివైడ్ చేయడాన్ని బైనరీ డివిజన్ అంటారు. సో ఈ డివిజన్ నార్మల్ డివిజన్ లానే ఉంటుంది, కాకపోతే మధ్యలో ఏదైనా సబ్ట్రాక్షన్, బైనరీ సబ్ట్రాక్షన్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకుంటాం అవసరమైతే. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఈ నెంబర్ని నెంబర్తో డివైడ్ చేయాలి. దాన్ని ఎలా డివైడ్ చేయాలో చూద్దాము. కొంచెం నార్మల్ డివిజన్ లానే ఉంటుంది. 101001 101001 ఈ నెంబర్ని 110 ఈ నెంబర్తో డివైడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ 3 డిజిట్ నెంబర్ కదా, ఫస్ట్ 3 డిజిట్ చెక్ చేయండి. 101 అంటే అసలు 110 అంటే ఎంత? 6. 101 అంటే ఎంత? 5. ఈ 5 ఈ 6 కంటే స్మాల్ కాబట్టి 3 నెంబర్స్ డివిజన్ పాసిబుల్ కాదు. నెక్స్ట్ నెంబర్ కూడా తీసుకోండి. అప్పుడు ఈ నెంబర్ ఎంత అయింది? 8 ప్లస్ 2 10 10 అయింది కదా. 8 4 2 1 కోల్డో 8 ప్లస్ 2 10. సో 10 అనేది 6 కంటే పెద్దది కాబట్టి ఇప్పుడు పాసిబుల్ అవుద్ది. 1 1 టైమ్ 1 1 0. ఓకే, ఇప్పుడు బైనరీ సబ్ట్రాక్షన్ యూస్ చేసి రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. 0 మైనస్ 0 0 1 మైనస్ 1 0 0 మైనస్ 1 1 విత్ బారో 1. ఇక్కడ నుంచి ఇక్కడికి బారో తెచ్చుకున్నామంటే ఇవన్నీ ఏమైపోతుంది? 0 అవుతుంది. సో అగైన్ ఇది 4 అయింది. 4 6 కంటే చిన్నది, పాసిబుల్ కాదు. సో నెక్స్ట్ నెంబర్ ఇక్కడ కిందకి తీసుకురండి. ఈ 0 అగైన్ 1 టైమ్ 1 1 0 మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయండి. 0 మైనస్ 0 0 0 మైనస్ 1 1 విత్ బారో 1 అండి. ఇక్కడ కూడా 0 ఉంది కాబట్టి బారో ఇక్కడ నుంచి తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ నుంచి బారో తీసుకొచ్చుకుంటే ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి బారో. సో 0 మైనస్ 1 1 విత్ బారో 1. సో అగైన్ ఇక్కడ 1 ఉంటుంది కదా, 1 మైనస్ 1 0. ఇక ఇది ఇక్కడ నుంచి ఇక్కడ బారో వెళ్ళింది కాబట్టి ఇది ఆల్రెడీ 0 అయిపోతుంది. సో 0 1 0. ఇప్పుడు 0 1 0 అంటే ఎంత? 2 అనేది 6 కంటే చిన్నది కాబట్టి నెక్స్ట్ 0 తీసుకురండి కిందకి. నెక్స్ట్ 0 తీసుకొస్తే ఎంత అయింది? 4 అయింది. 4 అయినా సరే 6 కంటే తక్కువే, అందుకని ఏం చేయాలి? ఈ 1 తీసుకురావాలి. ఆల్రెడీ ఒకసారి 0 తీసుకొచ్చాం, మళ్ళీ 1 తీసుకురావాలంటే రెండు నెంబర్లు తీసుకొచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ 0 పెట్టుకుని ఆ 1 తీసుకురావాలి. అగైన్ 1 టైమ్ 1 1 0 1 మైనస్ 0 1 0 మైనస్ 1 సేమ్ డివిజన్ కదా. 1 మైనస్ 1 1 మైనస్ 0 1 0 మైనస్ 1 1 విత్ బారో 1. ఈ బారో ఎక్కడి నుంచి తీసుకోవాలో ఇక్కడ నుంచి తీసుకురావాలి. 0 ఉంది కాబట్టి దీని నెక్స్ట్ నెంబర్ నుంచి తీసుకొద్దాం. 1 ఇది 0 అయిపోతుంది. సో మళ్ళీ 1 మైనస్ 1 0 ఎనీవే 0. ఇప్పుడు ఎంత వచ్చింది? 0 1 1 అంటే ఎంత? 3. 8 4 2 1 కోడ్లో 2 ప్లస్ 1 3. పాయింట్ పెట్టుకుని ఒక 0 పెట్టుకోండి ఇక్కడ. ఇప్పుడు ఇది ఎంత అయింది? 6. అగైన్ 1 6 1 1 1 0 రిజల్ట్ 0. ఓకే, ఇది రిజల్ట్ అన్నమాట. ఓకే, 1 0 1 0 0 0 1 డివైడెడ్ బై 1 1 0 ఈక్వల్ టు 1 1 0 1 పాయింట్ 1. ఓకే, టాలీ చేసి చూద్దామా డెసిమల్ నెంబర్ సిస్టంతో. 8 4 8 4 2 1 కోడ్ ఇంకా 16 32 64 64 ప్లస్ 16 ప్లస్ 1. దీన్ని 8 4 2 1 16 32 64 64 ప్లస్ 16 ఎంత? 80 80 ప్లస్ 1 81 డివైడెడ్ బై 6. 81 డివైడెడ్ బై 6 అంటే ఎంత?
166, 2, 21, 3, 6, 18, 21 minus 8, 13, 3, 13.5, 81 divided by 6 and 13.5. ఇప్పుడు ఈ 110.1ని డెసిమల్ నెంబర్ సిస్టంలో కన్వర్ట్ చేయండి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా ఎలా చేయాలో. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, అంటే 8 ప్లస్ 4, 12 ప్లస్ 1, 13, ప్లస్ 1 × 2 పవర్ −1, అంటే 1/2, దట్ ఇన్ 0.5. ఈ 0.5, సో దట్ మీన్స్ 13.5. ఓకే, తెలియదా? 81 డివైడెడ్ బై 6 అంటే 13.5 వచ్చింది. మన రిజల్ట్ కూడా 13.5 వచ్చిందా, అంటే టాలీ అయింది. ఇలాగ మనం బైనరీ నెంబర్స్ని డెసిమల్ నెంబర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సారీ, బైనరీ డివిజన్ చేయాలి. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇంకా ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.